జననమొందినాడా చూడమన్య సోదరుడ వీర కాదలేదు ఆరయగలిగను తిరుగుతూ దేశము తీరు రామరాదు చూడమన్య సోదరుడ వీర కాదలేదు అన్య ప్రాంతమున పాపి కొండక మానుడు వచ్చాడా అన్నీ విన్నారాదిగినదో చెట్టు కట్టి మీరంతా ఒకటి కదలాలన్నారా వావా పట్టుబట్టి అమన్య వాసులను ఇది గిట్టని ప్రభుత్వం దోపిడీ దొంగని పేరు పెట్టి రాజును జైల్లో పెట్టింది 30 ఎకరాల మాన్యం కూడా ఇస్తానంది 5 ఆర్లు 30 ఎంత మందికిరా ఒక్కడికే సరే పట్టి బాటలు విన్న రాజిగై భగ్గుమంతా పట్టి మీసము పట్టి చూడాడా నారాయణ పట్టి మీసము పట్టి చూడాడా నారాయణ మీలంతపురు చేముట్టనున్నాడా నారాయణ మీలంతపురు చేముట్టనున్నాడా నారాయణ ఖైదు నుండి తా పారిపోయేనే మైదు బుచ్చివారి అన్న ప్రాంతమున తోయ చెంచు సైన్యాల కూర్చినాడా నారాయణ చూడమన్య సోదరుల వీరగాడు మాయ వేషము మారు పేర్లతో మసలుతున్నవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నానిస్తున్నారా రూపమాపగా దీక్షభూని నాడా అయ్యా దొరలను దోచి పేద సాధలకు పంచిపెట్టినాడా కొరత లేని శ్రీరామరాజ్యమును సాపడ చేశాడా వెంటనే ప్రభుత్వం దండితో రాజుపై కదిలింది ఆ వత్త ఏ రాజుకొచ్చరా అగ్నిరాముడు పండ్లు ఆజ్ఞలందు కొన్నాడు ఆయుధాలు చేపట్టారా సేనలంగుజరాపై పళ్ళు పులకరించిందిరా మన్యము నిండా రాజు సైనికులు మాటు కాసినారా ఇంతలో కవట్టు హైతులనే దొర్ల నాయకత్వం తలసేనలు వస్తున్నాయి కవట్టు హైతులు కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట ఆమోయన ఏం జరిగిందిరా ఊరే ఆ సేనలో రాజు చూచాడు ఏ ప్రాణాలు వెంటండి పదండి పట్ట 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 పండ్లు కొరుకుతున్ను పట్టు తర్ర కట్టి వీరాబలి రెత్తలు తట్టుతున్న రేరు రే అని మిట్టి పడుతుంది
అరే పట్ట కట్టును కట్టాలు బాకులు చాలు నందుకొని హళాభళి చంద్ర కొట్టెళ్ళు ఈటలు బాకులు పాకి చూటాడు పలసల నాకస మందు మెరయగా పడ నిరువాడు మల్లు కొరకు పాకి బహువా తనేలు మని మోచి కవత్తు హైతలు ఇద్దరు దాసల దానికి కొల్లారాగంబున రామరాజు ఆ చెట్టు సేన నెలిసేంద్రమంగోదరుడ వీరుల రమ్ములు కొమ్మి చెమ్ముతుంద మండములు దొల్లాడుతుందా అబ్బా సుటిగా నాటే నుత్తు పాకి గుండు రాజు గుండెలోన రాలిపోయేదొక తార ధరణికి రాజు ఒరిగిపోయే అయ్యయ్యో సందాదా దేవచందనా.